హాయ్ పిల్లలు, బాగున్నారా? అందరూ క్లాస్ కి రెడీగా ఉన్నారా? ఓకే, ఈరోజు మీకు ఒక కొత్త విషయం చెప్తాను. మీకు స్టేజి మీద భయం లేకుండా ఉండడం కోసం, ఏ విషయాన్నైనా ధైర్యంగా మాట్లాడడం కోసం పెద్ద పెద్ద వ్యక్తుల ఫోటోస్ మీకు చూపించి వాళ్ళ గురించి మీకు తెలియజేసి మీరు ఎలా ఉండాలో మీకు నేర్పిస్తాను. ముందుగా ఒక పాట మీరు వినండి. అమ్మనుర నాన్న నీకు టీచర్ అమ్మను, పాఠాలతో పాటు బ్రతుకు బాట నేర్పుతాను, పాఠాలతో పాటు బ్రతుకు బాట నేర్పుతాను. రంగు రంగు సీతాకోక చిలుకల రెక్కలు కట్టుతాను, మీకు రంగులు అద్దుతాను. అందమైన గంతులేసే లేడి పిల్ల ఆటలు నేర్పుతాను, మీతో హాయిగా ఆడుతాను. అమ్మనుర మీతో ఆడే ఆట బొమ్మను, అమ్మను మరిపించే టీచర్ అమ్మను, మీ అమ్మను మరిపించే టీచర్ అమ్మను. టీచరువో ఇంజనీయరువో గొప్ప లాయరువో నువ్వు కావాలి, నిన్ను చూసి ఎంతో మంది మారాలి. డాక్టరువో సినీ యాక్టరువో కలెక్టరువో నువ్వు కావాలి, పెద్ద పెద్ద పదవులన్నీ ఏలాలి. ఉన్న ఊరు కన్న తల్లినెప్పుడు వదలకు చిన్న, ఇంత వాడివైనా నీ గతము మరవకు. ఇంత ఎత్తునున్న మానవత్వం విడువకు, ఇంత ఎత్తునున్న మానవత్వం విడువకు. పిల్లలు, మీకు ఇప్పుడు నేను కొన్ని బొమ్మలు, వివిధ రకాలుగా పనిచేసే వ్యక్తుల బొమ్మలు చూపిస్తాను, చూడండి. తర్వాత అలాంటి వృత్తుల గురించి మీరు చెప్పాలి. ఇక్కడ చూడండి, వీళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ పెద్ద బిల్డింగ్స్ కనపడుతున్నాయి కదా, అపార్ట్మెంట్స్, అవి కట్టిస్తారు. ప్లాన్ గీసి ఎలా ఉండాలో కట్టిస్తారు. వాళ్ళు ఇంజనీర్స్. మన స్కూలు, ఇళ్ళు అన్నీ వీళ్ళే కట్టిస్తారు. అక్కడ మధ్యలో చిన్న బొమ్మ ఉంది, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, పెద్ద ఇంజనీరు, మన ఇండియా ఇంజనీరు. ఇక్కడ బొమ్మ ఎవరు? నల్ల కోట్ వేసుకొని ఉన్నారు కదా. నల్ల కోట్ ఎవరు వేసుకుంటారు? లాయర్. లాయరు ఏవైనా మనకు గొడవలుంటే కోర్టుకు వెళితే పరిష్కరిస్తారు, పేదవారికి న్యాయం చేస్తారు. ఇక్కడ ఎవరున్నారు చూడండి, లెఫ్ట్ సైడ్ స్టెథోస్కోప్ వేసుకుని మెడలో, రైట్ సైడ్ ఒక ఆమె స్టెథోస్కోప్ వేసుకొని ఉంది. స్టెథోస్కోప్తో జ్వరం వస్తే హార్ట్ బీట్ గుండె కొట్టుకుంటుందా చూస్తారు. ఎవరు వాళ్ళు? డాక్టర్స్. డాక్టర్ అయి ప్రాణాలను కాపాడుతారు. మరి మీరు కూడా డాక్టర్స్ కావాలి. డాక్టర్ అయితే అందరికీ వైద్యం చేయొచ్చు, అందరి ప్రాణాలను కాపాడవచ్చు. ఈ బొమ్మ ఎవరు? గుడ్, మీ అందరికీ తెలుసు కదా, టీచర్. అంటే రోజు స్కూలుకు వెళితే అన్నీ నేర్పించి, తెలివి నేర్పించి, డాక్టర్ని, ఇంజనీర్ని, లాయర్ని అందరినీ తయారు చేసేవాళ్ళు టీచర్. టీచర్ ఈజ్ గ్రేట్. ఇక్కడ ఎవరు? ఇండియా జెండా ఉంది, పక్కకు కూర్చొని ఉన్నారు కదా, కలెక్టర్. ఎవరు? కలెక్టర్. కలెక్టర్ అంటే ఏం చేస్తారు? ప్రభుత్వం నుంచి పేద ప్రజలకు కావలసిన వసతులన్నీ కల్పిస్తారు. మీకు తెలుసు కదా, ఇండ్లు కట్టించాలన్నా,
రేషన్ కార్డు రావాలన్నా పెన్షన్ రావాలన్నా అవన్నీ కలెక్టర్సే చేస్తారు, మన బాగోగులు చూసుకుంటారు, ప్రభుత్వానికి తెలుపుతారు. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడు ఒక బొమ్మ, రైట్ సైడ్ ఒక బొమ్మ, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. లెఫ్ట్ సైడ్ ఉన్నాయన బిల్ గేట్స్, రైట్ సైడ్ ఉన్నాయన జుకర్బర్గ్. ఈ లెఫ్ట్ సైడ్ బిల్ గేట్స్ పెద్ద ధనవంతుడు, మన కంప్యూటర్లో పనిచేస్తాం కదా, అవన్నీ ఇలా చెయ్యాలి అని చూపించి కంప్యూటర్ని ప్రపంచానికి వాడుకలోకి తెచ్చింది ఈయనే. ఇక్కడ కుడి ప్రక్కన ఉన్న ఆయన వాట్సాప్, ఫేస్బుక్ను మనకు పరిచయం చేసి, వాట్సాప్లో ఇప్పుడు అన్ని బొమ్మలు వస్తాయి కదా, అలాగే ఫేస్బుక్ కూడా వస్తాయి, ఈయనే చేశాడు. ఇక్కడ చూడండి, ఎవరు ఈ మధ్య టీవీలో పేపర్లో బాగా కనిపిస్తున్నాడు. మొన్న కరోనా వచ్చిన దగ్గర నుంచి పేదవాళ్ళందరికీ మందులు కావాలన్నా, హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఆక్సిజన్ కావాలన్నా అవన్నీ కొనించి, ఎవరైనా పని చేసుకోలేకపోతే, డబ్బులు లేకపోతే వాళ్ళ భోజనాన్ని కూడా అన్నీ కొనించి ఇస్తున్నటువంటి వ్యక్తి. ఈయన పేరు సోనూ సూద్. ఈయన సినిమా యాక్టర్. ఇక్కడ బొమ్మ చూడండి, లెఫ్ట్ సైడ్ ఉన్న ఆయన సుందర్ పిచాయ్. ఆయన గూగుల్ సీఈఓ, అంటే మనకి ఏది వెతకాలన్నా కంప్యూటర్లో గూగుల్ చేస్తే విషయాలు తెలుస్తాయి, దానికి పెద్ద ఆఫీసర్. రైట్ సైడ్ ఉన్నది ఇండియా జెండా ఉంది, మన ప్రెసిడెంట్ గారు రామ్నాథ్ కోవింద్ గారు, మన భారతదేశ ప్రెసిడెంట్, అంటే రాష్ట్రపతి, మన దేశానికి రాజులాగా. ఇవన్నీ పెద్దయితా ఉంటే తెలుస్తాయి మీకు. పిల్లలు, ఇప్పటి వరకు మీరు వివిధ రకాల వృత్తులు చేపట్టినటువంటి వ్యక్తులు, అధికారులు, గొప్ప వాళ్ల ఫోటోలు వాళ్ళ గురించి తెలుసుకున్నారు కదా. మరి మీరు కూడా వాళ్లలో ఒకరిలాగా కావాలని మీకు ఉంటుంది కదా. మరి వాళ్ల గురించి ఏం తెలుసుకున్నారు, వాళ్ళని బట్టి మిగతా వాళ్ల గురించి మీకేం తెలుసు అనేది ఇప్పుడు నేను హోంవర్క్ ఇస్తాను. అది పూర్తి చేసుకుని రేపటి క్లాస్కి సిద్ధంగా ఉండండి. ఇంటి పని హోంవర్క్ ఇప్పుడు నేర్చుకున్న దాన్ని చేయాలి. నాన్న, ఇంతవరకు మీకు అనేక వ్యక్తుల గురించి నేను చెప్పాను కదా. ఇప్పుడు నేను కొన్ని నేను చెప్పిన వ్యక్తుల బొమ్మలు, కొన్ని నేను చెప్పని వ్యక్తుల బొమ్మలు ఇస్తాను. వాళ్ళు ఏ పని చేస్తారు మీకు తెలిసింది మీ సొంత మాటల్లో, మీ పెద్దలను తెలుసుకొని కొంత మీరు చెప్పాలి. ఇప్పుడు బొమ్మలు చూడండి. ఇక్కడ బొమ్మ చూడండి, చూశారు కదా మీరు, చాలా ప్రదేశాలలో పెద్ద పెద్ద టౌన్లలో కనిపిస్తారు. ఎవరు? గుడ్. మరి వీళ్ళు ఏం పని చేస్తారు, పోలీసు, అది చెప్పండి. ఇక్కడ చూడండి నాన్న, ఎవరితను, ఏ కలర్ కోట్ వేసుకున్నాడు? గుడ్. బ్లాక్ కలర్ కోట్ వేసుకున్నాడు కదా. బ్లాక్ కలర్ కోట్ ఎవరు వేసుకుంటారు? లాయర్. మరి లాయర్ ఏం పని చేస్తారో చెప్పాలి. పిల్లలు, ఇప్పటి వరకు మీకు వివిధ రకాల ఉద్యోగుల గురించి, వృత్తుల గురించి, ఎవరేం చేస్తారు అనేది చెప్పాను. అవన్నీ మీరు విన్నారు కదా. మరి మీకు ఏ వృత్తి చేయాలి, ఏ ఉద్యోగం చేయాలి అనిపిస్తుంది, ఎందుకు అనేది మీ పెద్దలకు మీరు చెప్పండి. టీచర్, డాక్టర్, లాయర్, పొలిటీషియన్, బిజినెస్ మ్యాన్, ఏదైనా చెప్పండి. అమ్మను రనాన్న నీకు టీచర్, అమ్మను పాఠాలతో పాటు బ్రతుకు బాట నేర్పుతాను, పాఠాలతో పాటు బ్రతుకు బాట నేర్పుతాను. రంగు రంగు సీతాకోక చిలుకల రెక్కలు కట్టుతాను, మీకు రంగులు అద్దుతాను. అందమైన గంతులేసే లేడి పిల్ల ఆటలు నేర్పుతాను, మీతో హాయిగా ఆడుతాను.
మరిపించే టీచర్ అమ్మను మీ అమ్మను మరిపించే టీచర్ అమ్మను.